నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా చేచర్ల మండలం నాగులువెల్లటూరు గ్రామానికి చెందిన బాలల రవికుమార్ అనే రైతు తన గొర్రెలను మేత కోసం అడవికి తోలుకొని వెళ్లాడు. సాయంత్రం గొర్రెల మందను ఇంటికి తోలుకొని వచ్చే క్రమంలో ఓ చుక్కల తుప్పి గొర్రెలతో జత కలిసింది. ఇది గమనించిన రైతు యథావిధిగా గొర్రెల మందను దొడ్డిలోనికి తోలాడు. కాసేపు తర్వాత దొడ్డిలోనికి వెళ్లిన రైతుకి గొర్రెల మందలో చుక్కల తుప్పి కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారి బాలాజీకి తెలియజేశాడు. అయితే ఈ చుక్కల తిప్పిని అడవిలోకి వదిలేయకుండా జూ పార్కుకు పంపాలని అటవీశాఖ అధికారి బాలాజీని రవికుమార్ కోరాడు. గ్రామస్తులు కూడా ఇదే విషయాన్ని అటవీశాఖ అధికారిని కోరడంతో చుక్కల తుప్పిని రాపూరు మండలం కండలేరు జూ పార్కుకు తరలించారు. వీరితో పాటు రైతు రవికుమార్ కూడా జూ పార్కుకు వెళ్లి దుప్పిని వదిలేసి వచ్చాడు. ఏం కాదు సార్, తీసుకుంటారు సార్. మీరు మళ్ళీ మంచి ఎక్కండి, మీరు సంతోషిస్తే అది అదే నేను ఒక దానికి ఉండవయ్యే.